ఫ్రెండ్స్, తక్కువ పెట్టుబడితో ఏదైనా బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటూ ఉన్నారా? ఎటువంటి మార్కెటింగ్ అవసరం లేకుండా రిస్క్ లేనటువంటి వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నారా? అలాగే ఎప్పటికీ డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్ ఏదైనా ఉంది అంటే ఇవాళ చెప్పబోయేటటువంటి బిజినెస్. అందులోను ఇప్పుడు చెప్పేటటువంటి కంపెనీ ఆల్మోస్ట్ ఆల్ చాలా పెద్ద కంపెనీ, చాలా స్టేట్స్ లో ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసినారు. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో మీకు బిజినెస్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ బిజినెస్ ఏంటి అంటే నెల్లై తాటి బెల్లం కాఫీ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ. ఈ నెల్లై తాటి బెల్లం ఫ్రాంచైజీ ఆపర్చునిటీ తీసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి, మనకి ఎంత స్థలం ఉండాలి, ఇందులో ఏమేమి ఐటమ్స్ మనం సేల్ చేసుకోవచ్చు, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది కంప్లీట్ గా ఇదే వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ కి మొట్టమొదటిసారి మీరు ఇవాళే విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీకోసం హైదరాబాద్ కు వెళ్లి ఈ బిజినెస్ ని తీసుకురావడం జరిగింది. సో ఈ నెల్లై తోటి బెల్లం కాఫీ ఫ్రాంచైజీ తీసుకోవాలి అంటే మీరు సిటీస్ లో కావచ్చు, చిన్న చిన్న మండలాల్లో కావచ్చు, ఎక్కడైనా కానీ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. మీరు తీసుకునేటటువంటి లొకేషన్ ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి 5 lakh rupees నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. సో మీరు బిజినెస్ ని ఎలా చేయాలి అంటే మొదటగా ఒక ఫ్లోటింగ్ ఉన్నటువంటి లొకేషన్ లో ప్లేస్ చూపించాలి. ఇలా ప్లేస్ కనుక చూపిస్తే కంపెనీ వాళ్ళే టోటల్ నెల్లై తోటి బెల్లం కాఫీ సెటప్ ని చేస్తారు. ఇప్పుడు రీసెంట్ గా ఏం చేశారు అంటే నెల్లై తోటి బెల్లం కాఫీ వాళ్ళు జస్ట్ అవుట్లెట్ కి బయట ఒక హట్ టైప్ లో పెట్టడం జరుగుతుంది. నెల్లై తోటి బెల్లం కాఫీ ఫ్రాంచైజీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు జస్ట్ లొకేషన్ చూపిస్తే చాలు, ఆ లొకేషన్ లో టోటల్ సెటప్, ఇంటీరియర్ కావచ్చు, అవుట్ సైడ్ బోర్డ్ కావచ్చు, లాలీపాప్ బోర్డ్ కావచ్చు, బయట ఇక్కడ చూపిస్తున్నటువంటి హట్ కావచ్చు, ఈ హట్ లోనే మీకు టీ కాఫీస్ అన్ని కూడా తయారు చేస్తారు. సో ముఖ్యంగా ఈ నెల్లై తోటి బెల్లం కాఫీ ఫ్రాంచైజీ గనక తీసుకుంటే ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అనేది మనం చూద్దాము. అంటే మెనూలో ఏముంటాయి, కాఫీస్ లో పామ్ జిగరీ కాఫీ, కంట్రీ షుగర్ కాఫీ, సుక్కు కాఫీ, బ్లాక్ కాఫీ ఉంటాయి. ప్రతి ఐటమ్ కూడా మీకు 90 ml లోను 120 ml లోను అవైలబుల్ లో ఉంటుంది. నెక్స్ట్ టీ విషయానికి వస్తే పామ్ జిగరీ టీ, కంట్రీ షుగర్ టీ, అలాగే బ్లాక్ టీ, ఇందులో కూడా 90 ml 120 ml ఉంటుంది. మిల్క్ లో మీకు పామ్ జిగరీ మిల్క్, కంట్రీ షుగర్ మిల్క్, ఇందులో కూడా 90 ml 120 ml ఉంటుంది. లైవ్ స్నాక్స్ విషయానికి వస్తే రాగి రొట్టె, పీనట్, బోండా, బోలి, మిల్లెట్ రా బనానా బజ్జీ, బనానా ఫ్లవర్ వడ, అలాగే మేదు వడ, అంతేకాకుండా స్పైస్ రైస్, స్వీట్ రైస్, ఇటువంటివి కూడా అవైలబుల్ లో ఉంటాయి. ఇక్కడ ఇంకా ఎక్కువ ఫేమస్ ఐటమ్స్ ఏంటి అంటే హల్వాస్. ఈ హల్వాస్ లో కూడా పామ్ జిగరీ హల్వా, క్యాష్యూ హల్వా, ఘీ హల్వా, ఇలాంటివి అన్ని కూడా చాలా ఐటమ్స్ అవైలబుల్ లో ఉన్నాయి. మైసూర్ పాక్ లో జిగరీ ఘీ మైసూర్ పాకు, ఘీ మైసూర్ పాకు, ఇంకా చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. పామ్ జిగరీ స్వీట్స్ అవైలబుల్ లో ఉన్నాయి, పామ్ జిగరీ మిఠాయి, అలాగే బర్ఫీ, కాజు కట్లీ, బ్రెడ్ బన్, కాజు కసటా, పిస్తా రోల్, ఇటువంటి ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా షుగర్ స్వీట్స్ ఉన్నాయి, లడ్డూస్ అవైలబుల్ లో ఉన్నాయి, పీనట్స్, క్యాండీస్ అవైలబుల్ లో ఉన్నాయి, మిల్క్ స్వీట్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, సెవర్వీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు నెల్లై తాటి బెల్లం కాఫీ వాళ్ళే రెగ్యులర్ గా సప్లై చేస్తారు. అందులోను ఆర్గానిక్ గా తయారైనటువంటి ఐటమ్స్ ఇవన్నీ కూడా, ఎక్కడ ప్రిజర్వేటివ్స్ కలర్స్ గాని యూస్ చేయరు కాబట్టి, ఇది హెల్త్ రిలేటెడ్ కాబట్టి ఇటువంటి ఐటమ్స్ ని ఎక్కువ మంది ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి ఫ్రాంచైజీ గనక మీరు తీసుకుంటే మంచి ఆదాయాన్ని పొందుతారు. ప్రజెంట్ నేను హైదరాబాద్ లో ఈ నెల్లై తోటి బెల్లం కాఫీ మొట్టమొదటి ఫ్రాంచైజీ తీసుకున్నటువంటి వాళ్ళ దగ్గరికి రావడం జరిగింది. ఈ అవుట్లెట్ ని ఒక్కసారి చూడండి ఎంత విశాలంగా ఉందో. ఎవరైనా గానీ తమ లేజర్ టైమ్ లో స్పెండ్ చేయడానికి ఇటువంటి ప్లేస్ ని ప్రిఫర్ చేస్తారు. సో ఇక్కడికి వస్తే ముఖ్యంగా ఆర్గానిక్ ఐటమ్స్, కాఫీ, టీ, అలాగే టిఫిన్ చేయాలనుకున్నటువంటి వాళ్ళకి టిఫిన్స్, స్నాక్స్, ఐస్ క్రీమ్స్, హల్వాస్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక ఐటమ్ ని ప్రిఫర్ చేసి తింటారు. అలాగే టిఫిన్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిఫిన్స్ ఇక్కడ అవైలబుల్ లో ఉంటాయి. సో ఈ అవుట్లెట్ మొత్తం కూడా సెటప్ చేసినారు, ఒకసారి చూడండి. ఇంటీరియర్ సైడ్ కావచ్చు, ఇందులో ముఖ్యంగా తాటి బెల్లం యొక్క ఉపయోగాలు ఏమున్నాయి అనేటటువంటి ఫ్లెక్సీలు అవైలబుల్ లో ఉన్నాయి. అలాగే ఐటమ్స్ మెనూస్ కూడా మీకు కంపెనీ వాళ్ళే ఈ విధంగా లేబులింగ్ చేస్తారు. సో అవుట్ సైడ్ బోర్డు, లాలీపాప్ బోర్డు చూడండి. ఈ అవుట్లెట్ కి బయట హట్ ఎంత అట్రాక్షన్ గా ఉందో చూస్తేనే ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా కాఫీ గాని టీ గాని టేస్ట్ చేయాలి అని అనిపిస్తుంది. క్రౌడ్ చూడండి ఒక్కసారి ఎంత మంది ఉన్నారో, ఒక్కోసారి క్యూ లైన్ కూడా
కడుతూ ఉన్నారంటే ఈ ఐటమ్స్ కి ఎంత డిమాండ్ ఉందో చూడండి. ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారో, అవుట్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ ఖచ్చితంగా టేస్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు. సో రెగ్యులర్ కస్టమర్స్ కూడా ఎక్కువగా ఉన్నారు, ఎందుకంటే హెల్త్ రిలేటెడ్ ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి కాబట్టి. మిల్లెట్స్ తో తయారు చేసినటువంటి టిఫిన్స్ కావచ్చు, అటువంటి వాటి కోసము ఆర్గానిక్ ఐటమ్స్ అవైలబుల్ లో ఉంటాయి కాబట్టి. తాటి బెల్లం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి కాబట్టి ప్రతి రోజు కూడా అలవాటుగా వచ్చేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, అంటే కొత్త వాళ్లే కాకుండా. సో ఇట్లాంటి ఐటమ్స్ నే మీరు సేల్ చేస్తూ ఫ్రాంచైజీ తీసుకోవచ్చు. సో నెల్లై తాటి బెల్లం కాఫీ వాళ్ళు ఇటువంటి ఐటమ్స్ తోనే మీకు ఫ్రాంచైజీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ప్రతి ఒక్కరు అడుగుతారు, సార్ ఇట్లా మేము ఫ్రాంచైజీ తీసుకోవాలి అంటే ఏంటి ప్రాసెస్? జస్ట్ స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి గనక కాల్ చేస్తే మీ లొకేషన్ ఎట్లాంటి లొకేషన్ అనేది తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనేది కంపెనీ వాళ్ళే చెప్తారు. అటువంటి లొకేషన్ లో మనకి ఎంత స్పేస్ కావాలి అనేది చెప్తారు. అటువంటి స్పేస్ గనక మీరు తీసుకుంటే టోటల్ గా కంపెనీ వాళ్ళే వచ్చి మీకు సెటప్ చేసి రా మెటీరియల్ అన్ని సప్లై చేసి వాటిని ఎలా తయారు చేయాలో కూడా కంప్లీట్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసి దగ్గరుండి బిజినెస్ స్టార్ట్ చేసే వరకు మీకు హెల్ప్ అనేది చేస్తారు. సో చాలా చాలా సాటిస్ఫై అయినారు. మొట్టమొదటిసారిగా నేను ఈ ఫస్ట్ ఫ్రాంచైజీ తీసుకున్న ఓనర్ ని కలిశాను. కలిస్తే వాళ్ళు ఎంత సాటిస్ఫాక్షన్ గా ఉన్నారంటే, ఫస్ట్ మొదట్లో స్టార్ట్ చేసిన తర్వాత కొత్తగా నేను స్టార్ట్ చేశాను కదా, ఎలా ఉంటుందో లేదో, బిజినెస్ జరుగుద్దో లేదో అని ఆలోచించి స్టార్ట్ చేశాను సార్. యాక్చువల్ గా అయితే నేను ఎక్స్పెక్ట్ చేయనంతగా కౌంటర్ అనేది జరుగుతోంది. పర్ డే 50,000 రూపీస్ నుంచి 1,00,000 రూపీస్ వరకు కౌంటర్ అనేది జరుగుతోంది. ఐటమ్స్ అనేది చాలా టేస్టీగా ఉన్నాయి. రా మెటీరియల్ ని కూడా కంపెనీ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపించి హై క్వాలిటీలో ఉన్నటువంటి ఆర్గానిక్ ఐటమ్స్ నే మాకు సప్లై చేస్తున్నారని చెప్పేసి ఫ్రాంచైజ్ తీసుకున్నటువంటి ఓనర్ చెప్పారు. సో అలాగే కంపెనీ ఓనర్లు అయినటువంటి ఇద్దరు కూడా మనకి కంప్లీట్ గా ఈ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే నెల్లై తాటి బెల్లం కాఫీ ఫ్రాంచైజీలో ఇక్కడ లేనటువంటి ఇన్నోవేటివ్ ఐటమ్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కి మీకు అరటి పువ్వుతో చేసేటటువంటి బజ్జీలు, ఈవినింగ్ పూట, బోండాలు, ఇటువంటి ఐటమ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ చట్నీస్ అన్ని కూడా అవైలబుల్ లో ఉన్నాయి. సో ఇన్నోవేటివ్ గా ఉంటుంది కాబట్టి ఎవరైతే హెల్త్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళందరూ కూడా మన బిజినెస్ కి కన్వర్ట్ అవుతారు. సో పర్ డే మీకు 50,000 నుంచి 1,00,000 రూపీస్ కౌంటర్ అవుతుంది అంటే 50% మార్జిన్ ఉంటుంది అంటే మంత్లీ మన ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి ఒక్కసారి మీరే ఆలోచించండి. సో ఏదేమైనా గానీ ఫ్రాంచైజీ తీసుకునే ముందర ఈ బిజినెస్ కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ని డైరెక్ట్ గా కంపెనీ దగ్గరికి విజిట్ చేసి ఐటమ్స్ ని టేస్ట్ చేసి అన్ని విధాలుగా మీకు నచ్చినట్టయితేనే ఫ్రాంచైజీని తీసుకోండి. సో మీరు ఎవరైనా గానీ ఈ నెల్లై తోటి బెల్లం కాఫీ ఫ్రాంచైజీ తీసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేయండి. మీకు ఎక్కడెక్కడ అవుట్లెట్స్ ఉన్నాయి అనేది కంపెనీ వాళ్ళే మీకు చెప్తారు. కావాలి అంటే దగ్గరలో ఉన్నటువంటి అవుట్లెట్ ని మీరు విజిట్ చేసి అక్కడ ఐటమ్స్ టేస్ట్ చేసిన తర్వాతనే ఈ ఫ్రాంచైజీ అనేది తీసుకోవచ్చు. సో పూర్తి వివరాలకి స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేయండి. సో ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చిన అయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. మేడం ఇక్కడ ఏ ఐటమ్స్ అనేది స్పెషల్? మేడం ముఖ్యంగా మన దగ్గర మెయిన్గా తాటి బెల్లంతో చేసిన ప్రోడక్ట్ చాలా సేల్ ఉంటుంది. ఇప్పుడు ఇది చూస్తే మీరు మోతీచూర్ లడ్డు తాటి బెల్లంతో చేస్తారనమాట. ఓకే, ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ స్మూత్ గా ఉంటుంది. టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఇది తాటి బెల్లం బాదుషా, చిట్టి బాదుషా అంటారు కదా, అది కాజు హల్వా. ఆ ప్లేట్ లో ఉంది కొబ్బరి హల్వా. చాలా మట్టుకు ఫ్యాట్ కంటెంటే ఎక్కువ ఉంటుంది ఐస్ క్రీమ్స్. సో ఇక్కడ ఏంటంటే మన వాళ్ళు ప్యూర్గా ఆవు పాలతో చేస్తారు మన ఐస్ క్రీమ్స్ అన్ని అండ్ ప్యూర్ ఫ్రూట్ పల్ప్ ఉంటుంది. ఇది మస్క్ బెల్లం, ప్యూర్గా ఫ్రూట్ పల్ప్ అండ్ మిల్క్ యూజ్ చేసి చేస్తారనమాట ఈ ఐస్ క్రీమ్స్ అన్ని. ఆ సీడ్స్ వచ్చినప్పుడు అది కూడా అది కూడా వస్తాయి. టేస్ట్ ఎలా ఉంది? మంచిది. ఓకే, ఇప్పుడు హల్వాలో ఏమి హల్వా ఉంది? నువ్వు ఏమి హల్వా తిన్నావు? నేను జీడిపప్పు హల్వా ట్రై చేసాను. అసలే సూపర్ ఉంది, మంచిగా వేడిగా స్వీట్గా. ఇప్పుడు మాకు ఇచ్చిన హల్వా ఏంటది? జీడిపప్పు హల్వా. జీడిపప్పు హల్వా మాకోసం తెచ్చావు. ఎలా ఉంది టేస్ట్? మంచిగా ఉంది.
మంచిగానే ఉందా? ఎవరైనా తాగాలంటే జొన్న, రాగి, పెసరట్టు అండ్ మిల్లెట్ లో 0% రైస్ యూజ్ చేస్తారు. డైరెక్ట్ గ్రెయిన్స్ ని నానబెట్టి రొట్టి చేస్తామన్నమాట. ఇక్కడ ఐటమ్స్ అన్ని కూడా ఆర్గానిక్ ఏ కదా? చాలా ఓకే, హెల్తీ పరంగా. తాటిబెల్లం కాజు కట్లీ, క్యారెట్ బాదం నెయ్యి, మైసూర్ పాక్, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ లో చాలానే ఉన్నాయి. ఇన్ని వెరైటీస్ అండ్ హెల్దీ ఐటమ్స్ మన తిరుపతిలో మీరు ఎప్పుడు చూసి ఉండరు, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా. టేస్ట్ కూడా బాగున్నాయి కాబట్టి ఒకసారి ట్రై చేసేయండి. మరి ఇంకొక విషయం ఏంటంటే, బ్రేక్ఫాస్ట్ కి చిరుధాన్యాల టిఫిన్ ఐటమ్స్ స్టార్ట్ చేయబోతున్నారు. మరి అడ్రస్ ఎక్కడ అంటే, శిల్పారావం కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో తాటిబెల్లం కాఫీ ఉంటుంది. తాటిబెల్లం నాటి చక్కెరతోనే చేస్తారు. ఇక్కడ గోధుమ హల్వా, నువ్వులతో స్వీట్స్, తెల్ల నువ్వుల స్వీట్స్, యాలకుల వేరుశనగల స్వీట్స్, రాగి బిస్కెట్స్, బెల్లం సజ్జల బిస్కెట్స్, బెల్లం కొర్రల బిస్కెట్స్, తిరునల్వేలి క్యాషూ హల్వా, తిరునల్వేలి తాటిబెల్లం హల్వా, నెయ్యి ఘీ హల్వా, తూతుక్కుడి కొబ్బరి పాలు హల్వా, ఘీ ఫిక్ ఫ్రూట్ మైసూర్ పాక్, నాటు చక్కెర పాలకోవా, ఖర్జూరం నెయ్యి మైసూర్ పాక్, జాంపండు నెయ్యి మైసూర్ పాక్, పనసపండు నెయ్యి మైసూర్ పాక్, బెల్లం బాదుసా, బెల్లం లడ్డు, తాటిబెల్లం నెయ్యి మైసూర్ పాక్, పాలతో కేక్, బీట్రూట్ నెయ్యి మైసూర్ పాక్, పైనాపిల్ నెయ్యి మైసూర్ పాక్, మామిడి పండు నెయ్యి మైసూర్ పాక్, తాటిబెల్లం కాజు.